థ్యాంక్ యూ. అలాగే బీజేపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా డీకే, అలాగే సంజయ్కు కేంద్ర మంత్రి, ఇది జరుగుతున్న చర్చ, పరిస్థితులు ఇలా ఉండబోతున్నాయి ముందు ముందు. అంటే ఒక్క మాట అయితే చెప్పొచ్చు, బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడు చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అవునన్నా కాదన్నా బలపడింది. బలపడింది ఒక బలమైనటువంటి బీఆర్ఎస్ని ఎదుర్కొనేటువంటి ఒక ఒక బలంగా ఢీకొట్టేటువంటి ఒక శక్తిని క్రోడీకరించుకుంది. అసలు బండి సంజయ్ ఏంటి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏంటి, ఆయన ఎలా పోరాడతాడు, కేసీఆర్ని ఎలా అడ్డుకుంటాడు, ఎలా నిలవరిస్తాడు అనేటువంటి పరిస్థితి నుంచి వామో బండి సంజయ్ ఇంత దూకుడుతో వ్యవహరిస్తాడా, ఇంత ప్రభావం చేస్తాడా అనేటువంటి పరిస్థితికి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర శాఖని తీసుకురాగలిగాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే బెల్లం బలంగా ఉంటుందో చీమలు వచ్చేస్తుంటాయి, లేదా ఎప్పుడైతే బలపడుతూ ఉంటుందో గ్రూపులు వివాదాలు మొదలవుతూ ఉంటాయి. గ్రూపు వివాదాల కారణంగా కొంత ఆటోమేటిక్గా ఒక డిఫరెన్సెస్ వచ్చినాయని భావించాలి, వచ్చినాయి అందుతో భావించేది ఏమని కానీ ఆల్రెడీ ఉన్నాయి. దీంతో తెలంగాణ పైన హైకమాండ్ దృష్టి పెట్టింది. హైకమాండ్ దృష్టి పెట్టి ఈ సమస్యలని వీటిని పరిష్కరించాలనేటువంటి భావంతో వచ్చింది. స్వయంగా నరేంద్ర మోదీ గారు తెలంగాణ సభలో మాట్లాడుతూ బండి సంజయ్ అద్భుతంగా చేస్తున్నాడని చెప్పాడు. అమిత్ షా స్వయంగా తెలంగాణ సభలో అద్భుతంగా చేస్తున్నాడని చెప్పారు. నడ్డా బండి సంజయ్ అద్భుతంగా చేస్తున్నాడని ప్రశంసించారు. మరి ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన గెలుపు సాధించారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అనుకునేటువంటిది రాబోయే 5 నెలల ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో ఆయన పూర్తిగా గెలుపుని సాధించగలుగుతాడా అన్నటువంటిది ఒక వారికి ఉన్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నతో ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలతో ఆయన పూర్తిగా సాధించలేడు అనేటువంటి భావన ఏర్పడటం కావచ్చు, అటువంటి కారణాలు కావచ్చు. వారు ఈయన కేంద్ర మంత్రిని చేసి ఇక్కడ ఈటెల రాజేందర్నో లేదా డీకే అరుణనో రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టి ఒకరిని ప్రచార కమిటీ బాధ్యతలు పెట్టాలనేది ఒక వ్యూహం, ఒక ఆలోచన మాత్రమే. ఇవన్నీ ఇది ఏది కూడా నేనైతే అమిత్ షా గారి దగ్గర, నడ్డా గారి దగ్గర నేను పోయి ఇన్లా ఎవరు నిన్నారో నాకు తెలియదు. ఏదో బీజేపీలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి చర్చ కాబట్టి ఆ చర్చని మనం చెప్పాలి కాబట్టి ఆ చర్చకి మనం నాంది పొలుగుతూ ఉన్నాం ఒక పాయింట్గా. సరే రమణ ఉన్నాడు, రమణ చెప్పేది రమణ చెప్పని, రమణ నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పు, నేను చెప్పాల్సి నేను చెప్పాను. వంశీ గారు, అంటే రాజకీయాలలో సహజంగా మార్పులు, నాయకత్వ మార్పులు కావచ్చు, పరిస్థితులను బట్టి మార్పులు, లేదా ఎన్నికలు వస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి వ్యూహాలు ఎత్తుగడలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు ఉంటాయి, అట్లే బీజేపీలో కూడా ఉన్నాయి. అయితే బీజేపీలో బండి సంజయ్ని మారుస్తారు, డీకే అరుణను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చేస్తారు, లేకపోతే ఈటెల రాజేందర్ చాలా కాలంగా అది అడుగుతున్నాడు, ఈటెల రాజేందర్ అనే చేస్తారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇందులో వాస్తవాలు అంటే ఆస్కారాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనం విశ్లేషించుకుంటే, బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తక్కువ కాలంలోనే ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత తెలంగాణలో బండి సంజయ్ మాట తీరు, ఆయన స్టైలు, ఆయన దూకుడు, ఆయన వ్యవహారం వల్ల బీజేపీ గ్రాఫ్ ఎంతవరకు పెరిగిందో అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక కేసీఆర్ స్టైల్ను అసలు కనీసం ఢీకొట్టగలిగే నాయకుడు తెలంగాణలో వస్తారని అప్పటి వరకు అనుకున్న వాళ్ళు, సరే అది ఆ భాష గురించి మాట్లాడేది కరెక్ట్, ఎవరిది కరెక్ట్ ఎవరిది కరెక్ట్ కాదని నేను జడ్జిమెంట్కి వెళ్ళను, కానీ కేసీఆర్కు ధీటుగా మాట్లాడగలిగే నాయకుడు ఒకరు వచ్చారు అనేటువంటి ఫీలింగ్ అయితే బండి సంజయ్ కల్పించగలిగాడు ఒక తక్కువ సమయంలోనే. అట్లాగే పార్టీలో కూడా ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపగలిగాడు. సరే అది ఒక ఆస్పెక్ట్ రాజకీయాలలో. కానీ ఎన్నికలను ఎదుర్కోవడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం అనేది చాలా టఫ్ టాస్క్, అది అంటే కష్టతరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ టాస్క్ రాబోయే రోజులలో బీజేపీకి. మరి అది బండి సంజయ్తో సాధ్యమవుతుందా అని, అంటే బండి సంజయ్ అధ్యక్షునిగా ఉండి ఇప్పుడు అనుకుంటున్న ఇద్దరు పేర్లు డీకే అరుణ, ఈటెల రాజేందర్ కూడా అధిష్టానం నుంచి అంటే బీజేపీ ఢిల్లీ నాయకత్వం నుంచి ఈక్వలెంట్ సపోర్ట్ వస్తే ముగ్గురు కలిసి కూడా సమర్థవంతంగా చేయగలరు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ చాలా కాలంగా ఎమ్మెల్యేగా పనిచేశాడు, 2 సార్లు మంత్రిగా పనిచేశాడు అనుభవం. కానీ మాట తీరు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడే మాటకు కౌంటర్ మాట ఇవ్వగలిగే నాయకత్వం ఇవాళ తెలంగాణలో కోరుకుంటుంది. కానీ కారణం అది కేసీఆర్ అలవాటు చేశాడు తెలంగాణలో, అంటే సాఫ్ట్గా మాట్లాడితే తెలంగాణ ప్రజలకి ఇప్పుడు ఎక్కదు, ఎందుకంటే కేసీఆర్ స్టైల్ అలవాటైంది కాబట్టి అదే స్టైల్లో విమర్శ అయినా
సద్విమర్శ అయినా అదే స్టైల్లో ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంత ఆ స్టైల్ ఉంది కాంగ్రెస్ లో, ఎందుకంటే కేసీఆర్ కౌంటర్ గా ఆ పద్ధతిలో మాట్లాడగలుగుతాడు. డీకేఆర్ ను పెట్టడం అంటే డీకేఆర్ ను కూడా సీనియర్ నాయకురాలు మంత్రిగా చేసింది, సామాజిక వర్గం ఇవన్నీ కూడా చూస్తారు రాబోయే రోజులలో. సామాజిక వర్గం అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం అవునన్న కాదన్న రెండు తెలుగు రాష్ట్ర సామాజిక వర్గం ఇంపార్టెంట్. అంటే బండి సంజయ్ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గమే, ఈటల రాజేంద్రి బలమైన సామాజిక వర్గమే, అయితే డీకేఆర్ నేను పెడతారా లేదంటే బీజేపీలో ఒక పాలసీ ఏముంటుంది అంటే మొదటి నుంచి వాళ్ళ పార్టీలో పనిచేసి వాళ్ళ అనుబంధ సంఘాల్లో పనిచేసిన వాళ్ళకు మొదటి ప్రాధాన్యత, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తారు ఎవరని కాదు, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ను బట్టి అక్కడ ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలను బట్టి. ఎందుకంటే కేసీఆర్ ఎత్తులు చిత్తులు తెలిసిన వాడు ఈటల రాజేంద్ర, ఈటల రాజేంద్ర కాబట్టి ఈటల రాజేంద్రకి ఇస్తారా అనేది ఒక ఆలోచన, లేదా కొంచెం బాగా మాట్లాడగలిగి ఫైర్ బ్రాండ్ లేడీగా ఉన్నటువంటి నాయకురాలు డీకేఆర్, ఆమె కూడా చాలా మంచి స్పీచెస్ అంటే పబ్లిక్ అట్రాక్టివ్ స్పీచ్ ఇవ్వగలిగే నాయకురాలు మహిళ కాబట్టి అట్లా ఏమైనా ఆమెను పెట్టి మరి ఎన్నికల్లో ఎదుర్కొంటారని ఇదంతా ఒక చర్చ నడుస్తుంది. సరే, ఫైనల్ కంక్లూజన్ రాకపోయినా ఈ ముగ్గురికి మూడు రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనం ఎవరిని తక్కువ చేయలేము ఎవరిని తక్కువ చేయలేము, రమణ సమానమైనటువంటి నాయకులు. ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ప్రస్తుతానికి, వీటన్నిటికీ ఇంకా ఫైనల్లో తుది రూపం రావాలి, మరి కేంద్ర నాయకత్వం ఏం ఆలోచిస్తుందో తెలవాలి. కాకపోతే ఏంటంటే రాబోయే ఐదు నెలల్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఇటువంటి పరిణామాలు రావటం అన్నది బీజేపీ పార్టీకి కలవరపాటు అంశమే, వారికి నష్టం చేసేటువంటి అంశమే. బీజేపీ బలపడుతుంది అన్నటువంటి పరిస్థితి దగ్గర నుంచి టీఆర్ఎస్కి అదే బీఆర్ఎస్కి బలమైనటువంటి పోటీ ఇవ్వబోతుంది బీజేపీ అన్న దగ్గర నుంచి బీఆర్ఎస్కి ఇప్పుడు బలమైనటువంటి పోటీ కాంగ్రెస్ మాత్రమే బీజేపీ కాదు అనే పరిస్థితికి బీజేపీ వచ్చింది. దీనికి కారణం పార్టీలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి లోకలోకలు కావచ్చు, కొత్త కొత్తలు కావచ్చు, ఏమంటాము వాటి విభేదాలు కావచ్చు. అయితే ఒక్క మాట వంశీ గారు, అంటే మొన్న రీసెంట్ గానే ఒక 2-3 డేస్ బ్యాక్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు బండి సంజయ్ నాయకత్వంలోనే మా తెలంగాణలో జరుగుతాయని అన్నాడు. అంటే ఈ చర్చ అంతా నడుస్తున్న టైంలోనే సరే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన చెప్పాడు కదా, ఇంకా ఆయన చెప్పిన అదే ఫైనల్ అనుకుందాం తీసేయి, ఆయన దగ్గరగా ఉన్న నాయకత్వం ఉంటుంది కాబట్టి ఆయన అయితే ఒక మాట అన్నాడు ఒక 2-3 డేస్ బ్యాక్, ఆయన చెప్పిన మాటే ఫైనల్ తీసేయి, ఇంకా మార్పు లేదు, బండి సంజయ్యే రాష్ట్ర అధ్యక్షుడు అని అనుకుందాం, అయిపోయింది, గొడవ లేని పని కదా. ఓకే, రైట్ రమణ, రైట్, థ్యాంక్ యూ. ఇక దైవభక్తి రాక్షస ప్రేమ